హలో అండి, పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. నేను భోజనం చేసి కాసేపు నడుము వాల్చి సరదాగా పుస్తకం చదవడం ప్రారంభించాను. ఆ పుస్తకంలో నన్ను ఒక కథ ఆకర్షించింది. ఎన్ని తరాలు మారినా పిల్లల మనస్తత్వం ఇలాగే ఉంటుంది. పిల్లలు తమను తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసినా ఏదో తక్కువ చేసినట్టు భావిస్తారు. ఆ కథ కూడా ఈ విషయం గురించే చెప్పడంతో దాన్ని మీతో చెప్దామని మొదలుపెట్టాను. సరేనండి, మనం కథ ఏమిటో చూద్దాం. జగదీష్ సుమిత్రలకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శేఖర్, చిన్నవాడు కుమార్. కుమార్ చిన్నవాడని వాళ్ళింట్లో ముద్దు చేసేవారు. అయినా కుమార్ మాత్రం తననెవరూ పట్టించుకోరని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చదివిన పుస్తకాలే ఇస్తారు. సాయం కావాలంటే అన్నయ్యనే అడుగుతారు. అదే వాళ్ళమ్మతో అంటే, నువ్వు చిన్నవాడివి, నీకు అర్థం కాదు, కానీ మాకు ఇద్దరూ సమానమే అనేది. సెలవులకి మావయ్య వాళ్ళ ఊరెళ్ళాడు కుమార్. వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఏది చేసినా ముందు కుమార్కే పెట్టేవాళ్ళు. అత్తయ్య పిల్లలు సరదాగా ఉండేవాళ్ళు. ఓ రోజు కుమార్ వాళ్ళ మావయ్యతో, మా అమ్మ కన్నా మీరే నన్ను బాగా చూస్తున్నారు, వాళ్ళకి అన్నయ్య అంటేనే ప్రేమ అని చెప్పాడు. మావయ్య నవ్వుకొని, ఎందుకు అలా అనుకుంటున్నావు అని అడిగాడు. కుమార్ చెప్పింది విని ఆయన, మీ అమ్మ అన్నట్లు నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, మీ అమ్మ నీకన్నీ ఆఖరిని ఇచ్చినట్లు అనిపించినా నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు. అదెలా అన్నాడు కుమార్. వాళ్ళ మావయ్య కుమార్ని తోటకి తీసుకెళ్లాడు. అక్కడ రకరకాల పళ్ళు పూల చెట్లు ఉన్నాయి. వాటిని చూపిస్తూ, ఇక్కడ ఎన్నో చెట్లున్నాయి కదా, వాటికి కొమ్మలు ఆకులు పళ్ళు పువ్వులు ఎక్కడున్నాయి అని అడిగాడు. కుమార్ ఒకసారి చెట్లని మొక్కల్ని పరిశీలించి, కొమ్మల చివర పళ్ళు పువ్వులు, మొదట్లో కొమ్మలు ఆకులు ఉన్నాయి అని చెప్పాడు. నీకు ఆకులు కొమ్మలు ఇష్టమా లేక పళ్ళు పువ్వులు ఇష్టమా అని మావయ్య అడిగాడు. కుమార్ కొమ్మల చివరున్న పళ్ళు పూలంటేనే ఇష్టమన్నాడు. వేళ్ల నుంచి పీల్చుకున్న నీరు చివరగా చేరుకునేది పళ్ళకే, అలాగని చెట్టుకి తన పళ్ళంటే ఇష్టం లేదని అనుకోం కదా. ప్రపంచమంతా ఓ చెట్టుకి ఉండే పళ్ళనే ఇష్టపడుతుంది. అలాగే మీ అమ్మా నాన్నలు నీకన్నీ చివరిన ఇచ్చినట్లు అనిపించినా వాళ్ళకి నువ్వంటే ప్రేమే అని చెప్పాడు. కుమార్కి తనని అమ్మ పండు అని పిలవడం, నాన్న బుజ్జి అనడం గుర్తుకొచ్చింది. చిన్నవాడిని కాబట్టి అలా చూస్తున్నారని, ఇంట్లో వాళ్ళకి తనంటే కూడా చాలా ఇష్టమని అప్పుడు అర్థమైంది కుమార్కి. చూశారు కదండి, పిల్లలు ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ఏ రాష్ట్రంలో వాళ్ళైనా సరే ఇలాగే ఉంటారేమో. పెద్ద పిల్లలుగా పుట్టిన వాళ్ళు వాళ్ళకే అన్ని బాధ్యతలు అంటూ ఉంటారు, చిన్నవాళ్ళేమో వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటారు. ఇది ప్రతి తల్లి తండ్రి పడుతున్న మాటలే. సరేనండి, ఈ గొడవ అంత తొందరగా తీరిపోయేది కాదు, కానీ ఇక ఉంటాను సెలవా మరి.